త్వరలోనే ఇల్లంతకుంటలో ముప్పై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని మానకొండూరి ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ అన్నారు వేకుబజామునే ఎమ్మెల్యే పలు గ్రామాల్లో పర్యటించారు ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు అభివృద్ధి పనులకు ఆయన హాజరయ్యారు సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు ఉదయం ఇల్లంతకుంట మండలంలోని రేపాక ఓగులాపూర్ కృష్ణరావుపల్లె గూడెపల్లె ముసుకుపల్లె వెల్దిపూర్ గ్రామాలకు చేరుకున్నారు స్వయంగా ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఆయా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలతో పాటు గ్రామీణాభివృద్ధికి కావలసిన పనులను నేరుగా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు అనంతరం ఇల్లంతకుంట మండల మాజీ సర్పంచ్ మామిడి సంజీవ్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు ముస్కానిపేట సర్పంచ్ ఎలక లక్ష్మీస్వామి కుమారుడు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ఆశలకు స్మార్ట్ ఫోన్లను అందిచేశారు కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలు మరవలేనివని ఎమ్మెల్యే రసమయ్య అన్నారు అలాగే ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా మార్చేందుకు త్వరలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావులచే పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు ఎంపీపీ ఊటుకూరి వెంకటరమణారెడ్డి ఎంపీడీఓ జోగం రాజు ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమేష్ అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్ ఎంపీటీసీలు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీరు భావించుకుంటారు కాబట్టి మీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా అవసరం ఉన్న దగ్గర ఇచ్చే దగ్గర తప్పకుండా నేను అంత ప్రాధాన్యత ఇస్తాను తెలియజేస్తున్న గ్రామాల కట్టుకునేటప్పుడు నా వంతు ఏ అవసరం ఉన్నా కూడా మీకు ఒక తోబుట్టు లాగా పనిచేయడానికి కోసం నేను వెళ్ళ కూడా సిద్ధంగా ఉంటాను ఈ హాస్పిటల్ కూడా తప్పకుండా చాలా మంది కొందమని అనుకుంటున్నారు వందకు వంద శాతం ఈ థర్టీ హాస్పిటల్ అయితా ఉన్నది మనని మంత్రి కేటీఆర్ గారితో మన సిరిసులో మాట్లాడడం జరిగింది అలాగే ఆరోగ్య శాఖ మంత్రి మేమందరం వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి మన హరీషన్ కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు ఏమనుకున్నా కొద్ది ఇది కూడా తప్పకుండా ఇది జరిగిపోతూ ఉంటుంది రానున్న భవిష్యత్ కాలంలో అటు సిద్దిపేట కానీ ఇటు సిరిసిళ్లకు కానీ కొంత మధ్యలో ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మారుమూల గ్రామాలకు అన్ని సకల సౌకర్యాలు ఆధునికనటువంటి వైద్యాన్ని అందించే విధంగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దుతామని తెలియస్తూ